అసంతృప్తులు ఆగ్రహాలు సాధారణంగా పార్టీల్లో ఉంటుంటాయి. అధికార పార్టీలకు కొంత లేటుగా ఉంటుంది, కానీ వేగంగానే అది స్టార్ట్ అవుతుంది అన్నటువంటిది ప్రొజెక్షన్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాజా స్టేట్మెంట్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో గెలిచి వైసీపీకి సపోర్టర్గా ఉండేవారు, వైసీపీ తరపున మాట్లాడుతూ ఉండేవారు, తెలుగుదేశాన్ని తిట్టిపోస్తుండేవారు. ఇప్పుడు తాజాగా వైసీపీ తరపున గెలిచి అదే వైసీపీని తిట్టడం ప్రారంభించారు. అది నాకంటే జూనియర్లు అయినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి, లేదా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకి ఇవ్వలేదు. ఆనం లాంటి వాళ్ళు ఎంత దుర్మార్గంగా తిట్టిపోశారో జగన్ని కానీ, అట్లాగే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు జగన్తో పాటుగా విజయమ్మని కూడా తిట్టిపోశారు, ఏకవచన సంబోధనతో మాట్లాడారు. అలాంటి వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి, నా బోటు వాళ్ళని పక్కన పెట్టారు అంటూ నేను ఆయన మాట్లాడినటువంటి మాట పెద్ద వైరల్ అయ్యింది, అది పెద్ద చర్చనీయాంశమైంది. అంటే అసంతృప్తి, ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు, అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు, అందరికీ కీలకమైన పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు వాస్తవంగా పార్టీ కోసం ఆ రోజున చాలా దెబ్బలు తినాల్సి వచ్చింది. అంటే ఒక రకంగా రాజకీయపరమైనటువంటి ఎదురు దెబ్బలు, ఆవిడ చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కానీ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి కుదరలేదు, శాంతం తొక్కవతలు పడేయడానికి చూసినటువంటి సమయం. బట్ ఆమెను తీరా చూస్తే ఇప్పుడు మంత్రి పదవి లేదు, జూనియర్లు చాలామందికి మంత్రి పదవులు వచ్చినాయి. జూనియర్ రోజా సీనియారిటీతో కంపేర్ చేస్తే పుష్ప శ్రీవాణి కావచ్చు, లేకపోతే సుచరిత కావచ్చు, వీళ్ళందరూ గ్లామర్ పరంగా అయినా లేకపోతే ఫెమిలియారిటీ పరంగానైనా సీనియారిటీల పరంగానైనా వీళ్ళందరికంటే కూడా సీనియరే. బట్ ఆమెకి చివరికి ఏపీఐ స్థితి సరిపెట్టుకుంటే వీళ్ళు మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు లాంటివి కూడా అందుకున్నారు. ఇది ఏంటి అంటే ఈక్వేషన్స్, కులాల ఈక్వేషన్స్, పదవుల ఈక్వేషన్స్, జిల్లాల ఈక్వేషన్స్, పార్టీ ఈక్వేషన్స్, ఇవన్నిటినీ ప్లాన్ చేసుకుని ఉండేటువంటి అట్లాంటి వాటిలో ఇప్పుడు నల్లపరెడ్డి అక్కడ వచ్చేటప్పటికి అదే నెల్లూరు జిల్లా నుంచి ఇంకో పక్కన అనిల్ కుమార్ యాదవ్ ఉండే, ఇంకో పక్కన అటు ఆనం కానీ వీళ్ళు అవన్నీ కూడా అంటే మేకపాటి ఉన్నారు. ఇద్దరికి గౌతమ్ రెడ్డికి అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి అటు వచ్చా, ఇటు పక్కన బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చా. గౌతమ్ రెడ్డితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ నల్లపరెడ్డి సీనియర్ అవ్వచ్చును, కానీ అదే స్టైల్లో అక్కడ క్యాస్ట్ పరమైనటువంటి ఈక్వేషన్స్ ఇవి ఉంటుంటాయి సాధారణంగా, వాటిలో నుంచి దెబ్బతిన్నట్టు కనబడుతుంది. ఇట్లాంటి అసంతృప్తులని ఇష్యూని హైలైట్ చేయడం నిన్న వాస్తవంగా తెలుగుదేశం అనుకూల మీడియాలో ఇది బాగా ప్రొజెక్ట్ అయింది. అతనేం బహిరంగ స్టేట్మెంట్ కాదు, ఎవరితో మాట్లాడుతూ మాట్లాడినటువంటిది ఇది బాగా హైలైట్ అయింది. ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫ్యూచర్లో ఏమన్నా ఒక జగన్ మీద ఎగనెస్ట్గా ఇటు తెలుగుదేశం వైపుకి తిప్పుకునేటువంటి ప్రయత్నం అయితే జరగచ్చు. కాకపోతే ఇప్పటికిప్పుడు జరిగేటువంటి అవకాశం తక్కువ, ఎందుకంటే 4.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇంకా టైం చూసుకుని ఇట్లాంటి వాళ్ళు ఉపయోగపడేటువంటిది. అది కూడా జగన్ మీద తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయి ప్రభుత్వం కూలిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళందరి స్వరాలు వినబడతాయి. ఆ స్థాయిలో ప్రతిపక్ష పాత్రని తెలుగుదేశం పార్టీ పోషించడం ప్రారంభించి దానికి అనుకూలంగా మీడియా కూడా ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం.